ముందుగా అందరికీ నమస్కారాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎట్టిటి స్టార్ వెలుగు ఛానల్ ఫౌండర్ రామాంజనేయుల గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అందులో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని ఇంటర్వ్యూ చేసి సినిమా ఇండస్ట్రీ గురించి బిహైండ్ ద స్క్రీన్ కానీ బిఫోర్ ద స్క్రీన్ కానీ అందరికీ తెలియాలి. అందరికీ సినిమా అంటే ఏంటో తెలుసు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అని తెలుసు, కానీ ఆ సినిమా వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత టెక్నికల్ స్టఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికే ఈ ఏటీటీ స్టార్ వెలుగు అనే ఛానల్ ముందుకొచ్చింది. మీరందరూ దాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏటీటీ స్టార్ వెలుగు ఫస్ట్. నా పేరు తారక శ్రీనివాస్, అందరూ రెడ్ శ్రీనివాస్ అంటారు. నా ఫుల్ నేమ్ వచ్చి చిట్టూరి తారక శ్రీనివాసరావు. మా నేటివ్ ప్లేస్ వచ్చి తాటపాక గ్రామం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటారు, ఆంధ్రప్రదేశ్ గ్రామం. మా నాన్నగారి పేరు చిట్టూరు సత్యనారాయణ గారు, ఆయన టైలరింగ్ చేసేవారు. మా అమ్మగారి పేరు బేబీ సరోజిని గారు. మేము ఒక నాకు ఒక బ్రదరు ఒక సిస్టరు. సో ఇదే సింపుల్ బ్యాక్గ్రౌండ్. మేము యాక్చువల్గా నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిప్లొమా చేశాను మచిలీపట్నంలో. సినిమా లైన్కి ఎలా వచ్చాను అనేది నాకే సర్ప్రైజు. అంటే నేను పుట్టినప్పుడే ఒక జ్యోతిష్కుడు చెప్పాడంట, మా అమ్మగారు అంటూ ఉంటారు మీ అబ్బాయి సినిమాల్లోకి వెళ్తాడని. అది నాకు తెలియకుండానే వచ్చేసాను నేను. ఎలా వచ్చాను అది కూడా చెప్తాను మీకు. నేను డిప్లొమా కంప్లీట్ చేసిన వెంటనే, యాక్చువల్ మా నాన్నగారు ఒక టైలర్, మాకు ఆ టైంలో 90స్లో మీకు తెలుసు మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్కి ఆయన ఎక్కువ చదువుకోలేదు. అయినా మా టీచర్స్ రామశేషన్ మేడం అని ఆవిడ గైడ్ చేయడం వల్ల మేము ఇంజనీరింగ్ డిప్లొమా చేసాం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ అదర్ టీచర్స్ ఆల్సో. ఇప్పటికీ ఆవిడ నాకు పెద్ద మెంటర్ చెప్పాలంటే, ఇంకా టచ్లోనే ఉన్నాం. అండ్ ఆ డిప్లొమా చేసిన తర్వాత నేను హైదరాబాద్కి 1996లో వచ్చాను. 92 బ్యాచ్ నాది, మచిలీపట్నం ఎస్విఎల్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిప్లొమా చేశాను. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంజనీరింగ్ చేయలేకపోయాను నేను. సో దాంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాను నేను. అంటే ప్రజెంట్ నేను ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్లో హెడ్ బిజినెస్ డెవలప్మెంట్ కింద పనిచేస్తున్నాను. అది నేను ఏం చేస్తానని తర్వాత చెప్తాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా టిల్ నౌ వాట్ హ్యావ్ డన్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లెటర్. సో ఎప్పుడైతే 96లో హైదరాబాద్ వచ్చామో, 96లో నేను ఆర్ఎఫ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. ఆర్ఎఫ్ ఇంజనీర్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్, రిలేటెడ్ టు మై ఫీల్డ్ కమ్యూనికేషన్స్. అది 2000 వరకు ఆ ఫీల్డ్లోనే చేశాను. డిఫరెంట్ ఫీల్డ్స్లో లైక్ ప్రొడక్షన్, కస్టమర్ సపోర్ట్ అని ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసి, అంటే మేము చేసిన ప్రాజెక్ట్ పేరు మల్టీ యాక్సెస్ రూరల్ రేడియో సిస్టమ్, ఎంఏఆర్ఆర్ సిస్టమ్స్ అని. దాని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, రూరల్ ప్లేసెస్లో అప్పుడులో టెలిఫోన్స్ సెల్ ఫోన్స్ లేవు ఇప్పుడు అప్పుడులో. సో ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఆ ల్యాండ్ లైన్ని విలేజెస్లో పెట్టడానికి ఒక వైర్లెస్ సిస్టమ్ అనేది ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉండేది. అక్కడి నుంచి ఒక 36 విలేజెస్కి రిమోట్గా వైర్లెస్ అంటే మొబైల్స్లా కనెక్ట్ చేసేవాళ్ళు వితౌట్ వైర్స్. ఆ టెక్నాలజీని మల్టీ యాక్సెస్ రూరల్ రేడియో అంటాం. దానివల్ల నాకు ఆ జాబ్ చేయడం వల్ల నాకు మెయిన్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్ వచ్చింది. నేను భోపాల్లో ఉన్నాను, తమిళ్ కూడా వచ్చింది, చెన్నైలో ఉన్నాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆల్సో అట్ ద టైం. సరే ఇదంతా ట్రావెలింగ్ జాబ్ ఎక్కువ ఉందని చెప్పి ప్రొడక్షన్ జాబ్ కోసం చూస్తుంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక యాడ్ వచ్చింది ఈనాడు పేపర్లో, ఏమని, వీఆర్ లుకింగ్ ఫర్ సూపర్వైజర్స్ అని. దానికి అప్లై చేశాను. దానికి సెలెక్ట్ అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండేది. అందులో లైటింగ్ అనేది లైటింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట, క్రేన్స్ లైటింగ్. ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను నేను 2000లో. జాయిన్ అయిన తర్వాత 2003 వరకు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను. అదొక నాకు పెద్ద మైల్ స్టోన్. ఏంటంటే నేను అక్కడ ఓన్లీ జాయిన్ అయ్యింది ఒక కెమెరా, సారీ మన కెమెరాకి సపోర్టింగ్గా లైట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లైట్స్. ఆ పెద్ద లైట్స్ 11-12 కిలోవాట్ లైట్ కానీ, 6 కిలోవాట్, 4 కిలోవాట్, అలా డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. దానికి సపోర్టింగ్గా మనకు ట్యూబ్ లైట్కి ఎలాగైతే చోక్ ఉంటుందో బల్లాస్టర్లు ఉంటాయి. ఆ బల్లాస్టర్లు అంతా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనమాట. ఆ డిపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో నేను సూపర్వైజర్ కింద జాయిన్ అయ్యాను. ఆ టెక్నీషియన్స్ అందరికీ హెడ్ కింద. అక్కడి నుంచి నేను ప్రమోట్ అయ్యి జూనియర్ ఇంజనీర్ కింద అయ్యాను. అప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ హాలీవుడ్ ఫిల్మ్స్ కోసం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని అన్ని కొనడం స్టార్ట్ చేశారు. ఏంటి, రిమోట్ హెడ్స్ అని, మోషన్ కంట్రోల్ హెడ్స్ అని, రిమోట్ హెడ్స్ అని, డాలీస్ అని, అవన్నీ మనకి ఇండస్ట్రీలో లేవు అప్పుడు. వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నా వర్క్ చూసి నన్ను ప్రమోట్ చేశారు జూనియర్ రేంజ్ కింద, ఇంపోర్టెడ్ క్రేన్స్ అని. అప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీ అనేది ఇప్పటివరకు నాకు చాలా ఉపయోగపడింది.
నేను చాలా హాలీవుడ్ మూవీస్ వర్క్ చేసినప్పుడు ఈవెన్ రాజమౌళి గారు కూడా డెమో ఇచ్చాను నేను అప్పుడు అప్పుడే ఇది 100 ఫీట్ క్రేన్ అని ఉండేది, స్ట్రాడా క్రేన్ అనేది, అది వరల్డ్ ఇండియాలో ఫస్ట్ క్రేన్, అదే 100 ఫీట్ క్రేన్ అనేది. అప్పుడు డ్రోన్స్ అవన్నీ లేవు. సో మీరు మురారి సినిమాలో చూస్తుంటారు కొన్ని షార్ట్స్, అకేలా క్రేన్ అని, అకేలాగానే అడ్వాన్స్డ్ క్రేన్ అది. ఆ క్రేన్కి ఆ డిపార్ట్మెంట్కి నేను ఇన్ఛార్జ్. ఎస్పెషల్గా క్రేన్ ఎండ్లో ఒక రిమోట్ సిస్టమ్ ఉంటుంది, కెమెరా కంట్రోల్ సిస్టమ్, అది ఎలక్ట్రానిక్ కంట్రోల్, దాన్ని నేను ఆపరేట్ చేసేవాడిని. కెమెరామెన్లకి దాని గురించి చెప్పడం, డైరెక్టర్స్కి దాని గురించి చెప్పడం, డిఫరెంట్ డైరెక్టర్స్ అందరూ, ఓన్లీ తెలుగు కాదు, ఆల్ ఇండియా నున్న డైరెక్టర్స్ అందరూ, కెమెరామెన్లు కూడా ఆ ఫిల్మ్ సిటీ వచ్చి షూట్ చేసేవారు. ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా చేశారు. వి యూజ్డ్ దట్ ఎక్విప్మెంట్ ఫర్ దట్ ఫిల్మ్స్ అనమాట, ఫర్ దోస్ ఫిల్మ్స్. సో అదే ఒక మంచి ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఆ తర్వాత అదే టైప్ క్రేను కెమెరా, సారీ, రిమోట్ కంట్రోల్ హెడ్ అనేది జిరాఫ్ లాంగ్ రేంజర్ అని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇంపోర్ట్ చేశారు కెనడా నుంచి. సో వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఫిల్మ్ సిటీ నా ఎక్స్పీరియన్స్ చూసి. సో నేను ఫిల్మ్ సిటీలో ఇన్ఫామ్ చేసి ఇది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పి పర్మిషన్ తీసుకుని ఐ మైగ్రేట్ టు ప్రసాద్ ఇన్ 2003 నుంచి 2013 వరకు 10 ఇయర్స్ నేను ప్రసాద్లోనే మేనేజర్ టెక్నికల్ మార్కెట్ కింద పనిచేశాను. అప్పుడు చాలా ఫిల్మ్స్కి నేను వర్క్ చేశాను, మన్మధుడు, డిఫరెంట్ నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో, కెమెరామెన్స్ తోటి నాకు వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది నాకు. ఆ ఆపర్చునిటీ తోటి ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ బై డిఓపీస్ లైక్ సంతోష్ శివన్ గారు కానీ, ఆరోగ్య చంద్రన్ గారు కానీ, మణిరత్న గారు డైరెక్టరు, డిఫరెంట్ వెరీ బిగ్ డిఓపీస్తో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. బికాస్ దట్ ఈస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అట్ దట్ టైమ్. యువా సినిమా కూడా వర్క్ చేస్తాం మేము ఆ టైంలో, మణిరత్న గారితో, బ్రైడ్ అండ్ ప్రిజిడెస్, సంతోష్ శివన్ గారితో, లాట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్. ద ఫాల్ అనే మూవీ ఉంటుంది, దట్ మూవీస్ ట్రెమండస్. ఐ వాజ్ దేర్ విత్ మై టీమ్ ఫర్ అరౌండ్ 40 డేస్ ఇన్ లే లదాక్. మేము టెంట్స్లో స్టే చేసాం. సో ఆ మూవీకి డిఫరెంట్ హాలీవుడ్ మూవీస్ వర్క్ చేసి చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను నేను. ఆ తర్వాత నాకు అప్పుడే మన సినిమా అనేది ఫిల్మ్ నుంచి డిజిటల్ మైగ్రేట్ అవుతుంది అరౌండ్ 2012-13. రెడ్ డిజిటల్ సినిమా అనే కంపెనీ వాళ్ళు మా ప్రసాద్ ల్యాబ్కి ఒక డెమో చేయడానికి వచ్చారు. వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను, అంటే కెమెరామెన్స్ని పిలవడం కానీ అలా డెమో, వాళ్ళ డెమోకి సపోర్ట్ చేసి. ఆ డెమో ఎలా అయిపోయిందంటే ఒక 93 సీటర్ కెపాసిటీ ఉంటే అరౌండ్ 130-140 పీపుల్ వచ్చే స్టెప్స్ మీద కూడా కూర్చున్నారు. సో ఆ విధంగా నేను అందరినీ కాల్ఫర్ చేసి ఆ డెమో సక్సెస్ చేసామన్నమాట. సో దే వర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అబౌట్ మై కోఆర్డినేషన్ అండ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు మళ్ళీ, ఎలా అయితే ప్రసాద్ దేవ్ వాళ్ళు రామోజీ నుంచి ఆఫర్ ఇచ్చారో, వీళ్ళు రెడ్ వాళ్ళు, రెడ్ డిజిటల్ సినిమా అనేది వాళ్ళు ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆఫర్ ఇచ్చారు, బెటర్ ఆపర్చునిటీ, ఆల్మోస్ట్ వెరీ గుడ్ ఆఫర్, ఐ కెన్ నాట్ టెల్ ద నెంబర్స్. సో అది మళ్ళీ నేను రమేష్ ప్రసాద్ గారితో కన్విన్స్ చేసి ఆయన కూడా ఫర్ బెటర్మెంట్ అండ్ బెటర్ నాలెడ్జ్ అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ అని చెప్పి ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. సో నేను రెడ్ డిజిటల్ సినిమాలో టెక్నికల్ మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇనిషియల్గా. ఆ తర్వాత రెడ్ డిజిటల్ సినిమాలో 21 డిసెంబర్ వరకు కూడా నేను సేల్స్ డైరెక్టర్గా వర్క్ చేశాను, అంటే ఆల్ ఓవర్ ఇండియా. ఫస్ట్ నేను ఓన్లీ హైదరాబాద్ అండ్ చెన్నై చూసేవాడిని, హైదరాబాద్ అండ్ బెంగళూరు చూసేవాడిని, ఆ తర్వాత సౌత్ ఇండియా మొత్తం చూశాను, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చూశాను యాజ్ అన్ ఇన్ఛార్జ్ కంట్రీ హెడ్ కింద. సో రెడ్ డిజిటల్ సినిమానే ఐ వాజ్ బికమ్ యాజ్ అ ఫేస్ ఆఫ్ రెడ్ బిఫోర్ ఐ లీవ్ రెడ్ బికాస్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు గివ్ ద టెక్నాలజీ నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. ఐ వర్క్ విత్ ఆల్ ఆఫ్ ద డిఓపీస్ అరౌండ్ ఇండియా. సో ఐ వెంట్ టు ఈవెన్ లాస్ ఏంజలస్ టు అవర్ కంట్రీ, టు అవర్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇన్ ప్రసాద్లో కూడా నేను ఇంకొకటి మర్చిపోయాను, నేను ప్రసాద్లో ఉన్నప్పుడు రమేష్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన నా ఇంట్రెస్ట్ చూసి పానావిజన్ అనే కెమెరాస్ మీరు వినే ఉంటారు. పానావిజన్ అంటే వరల్డ్లోనే హైయెస్ట్ రేటెడ్ కెమెరాస్, ఫిల్మ్ కెమెరాస్ ఫర్ హాలీవుడ్ మూవీస్ అండ్ ఆల్. వీ డోంట్ హ్యావ్, చాలామంది కెమెరామెన్ ఆ కెమెరామెన్ చూసే అదృష్టం కూడా లేదు ఆ టైంలో, ఓన్లీ హాలీవుడ్లో ఉండేవి. సో ఆ కెమెరాకు ఫస్ట్ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు నేను ఒకడిని, మేము ముగ్గురు వెళ్ళాం. అందులో మెయిన్ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను, అక్కడ సిడ్నీలో 40 డేస్ ఉండి ఆ పానావిజన్ ఫ్యాక్టరీలో అన్నీ చూసి నేర్చుకుని ఆ నాలెడ్జ్ని కెమెరామెన్ షేర్ చేసి
డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారన్నమాట ప్రసాద్ ఫిల్మ్ ల్యాబరేటరీస్ వాళ్ళు. రమేష్ ప్రసాద్ గారికి నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే ఆయన చాలా నాకు పెద్ద మెంటర్. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో రామాజీ గారు, రమేష్ ప్రసాద్ గారు, రెడ్ డిజిటల్ సినిమా ప్రెసిడెంట్ జెరార్డ్ ల్యాండ్, ఈ ముగ్గురికి ఐ విల్ బీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఇన్ మై లైఫ్ టు ఫ్రాంక్. వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ యాజ్ వెల్ యాజ్ గ్రేట్ పర్సన్స్. దే గివెన్ లాట్ ఆఫ్ టెక్నాలజీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ డిఫరెంట్ వేస్. సో వాళ్ళ ముగ్గురు నాకు లైక్ గాడ్ ఫాదర్స్ టు ఫ్రాంక్ ఇన్ మై కెరియర్ టిల్ నౌ ఆఫ్టర్ మై ఫాదర్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. తర్వాత ఎప్పుడైతే రెడ్ డిజిటల్ సినిమా అనేది ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ మోడ్లోకి వచ్చారు ఇండియాలో, అప్పుడు ఐ హావ్ టేకన్ ఎ డిసిషన్ టు కమ్ బ్యాక్ టు ప్రసాద్. సో నేను మళ్ళీ ప్రసాద్కి 2022 జాన్వరిలో ఐ కేమ్ బ్యాక్ టు ప్రసాద్. నేను సాయి ప్రసాద్ గారికి, అంటే రమేష్ ప్రసాద్ గారు సన్, హీ ఆల్సో ఎంకరేజ్డ్ మీ టు కమ్ బ్యాక్ టు ప్రసాద్. అండ్ రమేష్ ప్రసాద్ గారు ఈజ్ లైక్ మై మెంటర్ యాజ్ అ సెట్, ఈజ్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ ఫర్ మై కమ్ బ్యాక్. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, మీకు సినిమా తీయాలని ఉంటే కనుక దానికి సంబంధించిన అన్ని సర్వీసెస్ ఒక ప్యాకేజ్ కింద ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను సపోజ్ లైటింగ్ దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ వరకు, ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్ కూడా ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మీకు ఒక 25 లాక్స్ నుంచి మీ ఇంకో మీ బడ్జెట్ని బట్టి అలా ఒక ప్యాకేజ్ సిస్టమ్ ఇచ్చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మీకు అన్ని సర్వీసెస్ ఒకే ఫెసిలిటీలో ఉంటున్నాయి. సో మీకు డేటా ప్రైవసీ ఉంటుంది, మీకు నో హ్యాజిల్స్, అన్ని ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ప్రొడ్యూసర్స్కి ప్రసాద్ ల్యాబ్లో. సో దీనివల్ల చాలామంది అప్రిషియేట్ చేశారు ఆ ప్యాకేజ్ వల్ల. లాస్ట్ ఇయర్ ఇంచ్ మించి 4-5 మూవీస్ నేను ఇలాగే ఎండ్ టు ఎండ్ ప్యాకేజ్ ఇచ్చి చేశాం. దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ ట్రయింగ్ టు ఎంకరేజ్ ద సేమ్ థింగ్ త్రూ దిస్ ఛానల్ ఆల్సో. ప్లీజ్ కమ్ టు ప్రసాద్ ల్యాబ్ అండ్ గెట్ యువర్ ఫిల్మ్ ఇన్ ఎ సింగిల్ ప్లేస్ విత్ ఎ సింగిల్ ప్యాకేజ్. సో దట్ వీఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు నేను సినిమా మేకింగ్లో అతి ముఖ్యమైన భాగం కెమెరా డివిజన్ గురించి మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా కెమెరా డివిజన్. అని అరౌండ్ 23 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కెమెరా దాంట్లో. నాకు మనకి కన్ను ఎలాంటిదో సినిమాకి కెమెరా అనేది ఒక కన్ను లాంటిది. సో అది ఎంత దాని ద్వారానే మనం ఇమేజ్ అనేది క్యాప్చర్ చేస్తాం, మన కళ్ళతో ఇమేజ్ని చూస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో అందులో ఎన్ని చేంజెస్ వచ్చినాయో అనేది అన్నీ చూశాను నేను. నా అదృష్టం ఏంటో తెలియదు కానీ నేను ఆ సినిమా గ్రేటెస్ట్ కంపెనీ పానావిజన్ అనే ఫిల్మ్ కెమెరా కంపెనీతో వర్క్ చేశాను. అండ్ మోడర్న్ కంపెనీ లైక్ రెడ్ డిజిటల్ సినిమా రివల్యూషన్ ఇన్ డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ ఫిల్మ్, డిజిటల్ కెమెరాస్, ఆ కంపెనీలో కూడా వర్క్ చేశాను. అది ఐ థాట్ ఇట్స్ ఏ గాడ్స్ బ్లెస్సింగ్ టు మీ. సో నేను అప్పుడు ఆ రెండింటి గురించి కూడా మాట్లాడతాను మీతోటి, అంటే ఫిల్మ్ నుంచి ఎలా మైగ్రేట్ అయ్యాం, దానివల్ల అడ్వాంటేజెస్ ఏమి వచ్చినాయి, వాట్ ఈజ్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ, అది కూడా మీకు చెప్తాను నేను నాకున్న నాలెడ్జ్ తోటి. సో ఫస్ట్ నేను ఎప్పుడైతే రామోజీ ఫిల్మ్ సిటీలో జాయిన్ అయ్యానో అప్పుడు ఓన్లీ ఫిల్మ్ కెమెరాస్ ఉన్నాయి ఇండస్ట్రీకి జాయిన్ అయ్యాను 2000లో. అప్పుడు RE3 కెమెరా అని, RE435 అని, RE535 సింక్ సౌండ్ కెమెరా అని, ఎక్కువ ARRI అనే బ్రాండ్ ఉండేది అప్పుడు ఇండియాలో. ARRI ఆటన్ అని 16mm కెమెరాస్, ఆ ఆటన్ అని ARRI అని రెండు బ్రాండ్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి. ఆ తర్వాత నేను ప్రసాద్లో జాయిన్ అయిన తర్వాత పానావిజన్ అనే బ్రాండ్ని ఒక డిస్ట్రిబ్యూటర్ కింద మేము ఒక ఇండియాకి తీసుకొచ్చాం. పానావిజన్ అంటే అప్పట్లో ఎవరు టచ్ చేయలేని కెమెరా ఇండియాలో, ఓన్లీ హాలీవుడ్ మూవీస్ చేసేవారు దాంతో. సో ఆ కెమెరా టెక్నాలజీకి ARRIకి ఏంటి డిఫరెన్స్ అది కూడా చెప్తాను నేను. టెక్నికల్గా ఫిల్మ్ కెమెరాస్ అన్నీ ఒకటే. ఫస్ట్ 4 ప్రిపరేషన్ కెమెరాస్ అని వచ్చాయి రెగ్యులర్గా. ఆ తర్వాత ఎప్పుడైతే డిజిటల్కి మైగ్రేట్ అవుతుందో కంపెనీస్ కాస్ట్ కట్టింగ్ చేయాలని చెప్పి 3 ప్రిపరేషన్ కెమెరాస్ అని, 2 ప్రిపరేషన్ కెమెరాస్ అని అలా చేశారు. మీకు 100% లవ్ అని సినిమా చూసుంటారు, అది 2 ప్రిపరేషన్ కెమెరాలో షూట్ చేశారు. బాబీ ప్రసాద్ గారి కెమెరామ్యాన్ చాలా అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు ఆయన 2 ప్రిపరేషన్ కెమెరాస్ తోటి. ఆ తర్వాత డిజిటల్కి మైగ్రేట్ అయిపోయింది ఇది మొత్తం ఇండస్ట్రీ అంతా స్లోగా. కానీ డిజిటల్ మైగ్రేట్ అవడం కూడా అంత ఈజీగా అవ్వలేదు, ఎందుకంటే అప్పుడులో ఫిజినాన్ అని, కొడాక్ అని రెండు కంపెనీస్ ఉండేవి. కొడాక్ అంటే జైంట్ కంపెనీ అది. ఆ కొడాక్ అనే కంపెనీ ఫస్ట్ డిజిటల్ సెన్సార్ తయారు చేసింది యాక్చువల్గా. కానీ
మార్కెట్లోకి తీసుకురాలేదు. కానీ రెడ్ డిజిటల్ సినిమా అనే కంపెనీ చాలా చిన్న కంపెనీ. ఆ ఫౌండర్ జిమ్ జనార్డ్, మీరు ఓక్లే అనే గ్లాసెస్ గురించి విని ఉంటారు, కళ్ళజోడు, ఆ కంపెనీ కూడా ఆయనదే. ఆయన అప్పుడులో ఉన్న రెవల్యూషన్ చూసి, అప్పుడులో సోనీ పానాసోనిక్ కెమెరాస్ అవి ఉండేవి చాలా ఎక్స్పెన్సివ్, అరౌండ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఏదైనా కొనాలంటే. సో ఆయన అలా ఎందుకు, వై డోంట్ వీ గివ్ కెమెరాస్ ఇన్ అఫోర్డబుల్ వే ఇన్ డిజిటల్ టెక్నాలజీ అని ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి రెడ్ డిజిటల్ సినిమా కెమెరా కంపెనీ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది చేసిన అరౌండ్ 2006 ఐ బిలీవ్. ఆ తర్వాత 2006 నుంచి, అప్పటి నుంచి డిజిటల్ రివల్యూషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎప్పుడైతే రెడ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో, ఫస్ట్లో రెడ్ కెమెరాస్ మన లొకేషన్స్లో వాడేటప్పుడు ఎలా ఉండదంటే హీట్ జనరేట్ అయ్యేది ఎక్కువ. సో అప్పట్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, అరే సక్సెస్ అవ్వదు. అప్పుడు ఐస్ ప్యాక్లు పెట్టేవారు, ఫ్యాన్స్ పెట్టేవారు రెడ్ కెమెరాకి. కమల్ హాసన్ గారు ఈనాడు షూటింగ్ ఫస్ట్ చేశారు, దానికి చుట్టూ ఫ్యాన్స్ పెట్టి ఐస్ ప్యాక్స్ పెట్టి కొంచెం చాలా అరాడుగా ఉండేది. ఫిల్మ్ కెమెరాస్కి ఆ గోల ఉండేది కాదు, ఎందుకంటే ఫిల్మ్ కెమెరాస్ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాయి, దాంట్లో ఓన్లీ మెకానికల్స్ ఎక్కువ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తక్కువ కాబట్టి దాని కన్స్ట్రక్షన్లో. సో అది నెమ్మదిగా డెవలప్ అవుతూ ఫస్ట్ రెడ్ వన్ అనే కెమెరా రిలీజ్ చేశారు. అది 4K, ఫస్ట్ 4K డిజిటల్ కెమెరా, మూవీ మేకింగ్ కెమెరా. దాని నుంచి రెడ్ వన్ MX అనేది వచ్చింది, రెడ్ ఎపిక్ X అని వచ్చింది, రెడ్ డ్రాగన్ అని వచ్చింది. డిఫరెంట్ హీలియం అని, మాన్స్ట్రో అని, ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్, నౌ హై స్పీడ్ కెమెరాస్, ఇలా డిఫరెంట్ కెమెరాస్ అని ఇప్పటి వరకు. ఇప్పుడు ఐస్ ప్యాక్లు అన్నీ అవసరం లేదు, ఎందుకంటే టెక్నాలజీ మారుతూ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్లీ మైగ్రేటెడ్ టు డిజిటల్. ఏదన్నా టైం స్పాన్ అనేది ఇంపార్టెంట్, ఆ టైం స్పాన్లో వీ షుడ్ హ్యావ్ పేషెన్సీ. సో ఆ రిజల్ట్స్ని ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. ఇంతకుముందు ఒక సినిమా షార్ట్ తీయాలంటే చాలా ఆలోచించి కెమెరామెన్ డైరెక్టరు ఆర్టిస్టులు చాలా జాగ్రత్తగా చేసేవారు, ఎందుకని ఆ రీల్ కాస్టే చాలా ఎక్కువ. ఒక 400 ఫీట్ మ్యాగజీన్ అయినా చాలా కాస్ట్లీ ఉండేది, అరౌండ్ 10,000-11,000 రూపీస్ సంథింగ్ అలా ఉండేది. సో ఆ దాని దృష్టిలో పెట్టుకుని సెకండ్ టేక్ చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు డిజిటల్ వచ్చింది తర్వాత ఏమైంది, మీరు ఎన్ని టేక్లని చేసుకోండి, అది ఒక అడ్వాంటేజ్ డిజిటల్ వల్ల. కానీ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్గా ఉండేది అప్పుడు ఫిల్మ్ కెమెరాలో. అప్పుడు డిజిటల్ కెమెరా అప్పుడు డిసిప్లిన్ అనేది తగ్గింది, ఎందుకంటే మనకి లీనియన్స్ వచ్చేసింది. సో దాంతో అది తగ్గింది, కానీ ప్రొడ్యూసర్కి అడ్వాంటేజ్, మిగతా అందరికీ కూడా ఫ్రీడమ్ వచ్చింది. దే కెన్ టేక్ యాజ్ మెనీ షార్ట్స్ దే వాంట్. సో బోత్ వేస్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. వీ హ్యావ్ టు టేక్ పాజిటివ్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి. వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ టెక్నాలజీ, దట్స్ ఫర్ షూర్. సో అలాగ ఇప్పుడు డిజిటల్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది కంప్లీట్గా. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో వచ్చే కెమెరాస్ ఏంటంటే, ఆ టెక్నాలజీ ఎలా ఉందంటే, డిజిటల్ కెమెరా వాడుతున్నారు కానీ వర్చువల్ ప్రొడక్షన్ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో చూడబోయేదంతా వర్చువల్ ప్రొడక్షనే. వర్చువల్ ప్రొడక్షన్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు కాశ్మీర్లో మనం షూట్ చేస్తాం అనుకోండి, మనం అందరం వెళ్ళి కాశ్మీర్లో షూట్ చేయాలి, వెళ్ళి కెమెరా తీసుకుని మనం ట్రావెల్ చేసాని. ఇప్పుడు వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్లు ఏంటంటే, సింపుల్గా ఒక స్టాక్ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఎసెట్స్ అంటారు. ఆ ఎసెట్స్ మనం ఆన్లైన్లో కొనుక్కుని దాని బ్యాక్గ్రౌండ్ ప్లేట్గా వాడుకుని ముందు ఆర్టిస్టులు వెళ్ళి ఒక, అంటే మన నాటకాలు వేసేవాళ్ళం కదా ఇంతకుముందు, నాటకాలు వేసేటప్పుడు మన తెరలు వచ్చాయి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, అడవి కావాలంటే అడవి, అలాగే కాశ్మీర్ కావాలంటే కాశ్మీరు, ఒక అది వర్చువల్ ప్రొడక్షన్లో డిజిటల్ బ్యాక్గ్రౌండ్స్. ఆ తెరలు అనేవి మనం దుప్పట్లా ఉండి ఇప్పుడేమో ఎసెట్స్ అంటున్నాం వాటిని, ఆ ఎసెట్స్ డిజిటల్ ఎసెట్స్. ఆ ఎసెట్స్ని మార్చుకుంటా డిజిటల్గా ముందు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటారు. ఇట్స్ నథింగ్ లైక్ నాటకమే చెప్పాలంటే, వర్చువల్గా చేస్తున్నాం మనం. ఒక స్టేజ్లో శుభ్రంగా ఏసీ వేసుకుని, ఏం డిస్టర్బెన్స్ లేకుండా, హ్యాపీగా, ఏ రిస్క్ లేకుండా. సపోజ్ మీకు ఒక కొండ ఎక్కాలనుకోండి, దాన్ని రియల్గా చేయడానికి చాలా రిస్క్ అది. అలాగే ఒక ఫైర్లోకి వెళ్ళాలనుకోండి, చాలా రిస్కీ ప్రాసెస్, డూప్స్ పెట్టుకుని ఏం చేయాలి. ఈ వర్చువల్ ప్రొడక్షన్లో బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ప్లే అవుతుంటాయి, వీళ్ళు జస్ట్ యాక్ట్ చేస్తుంటారు, దాన్ని డిజిటల్గా సింక్ చేసి మనకి చాలా రియలిస్టిక్గా సేమ్ మనం కొండ ఎక్కినట్టుగా వస్తుంది. సో అది రిస్క్ ఫ్రీ, యాజ్ వెల్ యాజ్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా కన్వీనియంట్, ఆర్టిస్ట్ కన్వీనియంట్. సపోజ్ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి ట్రావెల్ చేయలేము, అలాంటప్పుడు ఈ వర్చువల్ ప్రొడక్షన్ అప్పుడే డెవలప్ అయింది యాక్చువల్గా. ఆ తర్వాత ఇప్పుడు ఇది చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఇప్పుడు మనం ఫిల్మ్ నుంచి డిజిటల్కి ఎలా వచ్చామో
ఆ డిజిటల్ నుంచి వర్చువల్కి ఇప్పుడు చాలా అగ్రెసివ్గా వెళ్తుంది టెక్నాలజీ. సో మీ ఫ్యూచర్లో ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది. మీరు ఒక ఫ్లోర్లోకి వచ్చిన మొత్తం సినిమా తీయచ్చు, ఆ టైప్లో అయిపోతుంది టెక్నాలజీ. మనం ఇంతకుముందు మీకు తెలుసు మనం ఫోటో దిగాలంటే స్టిల్ కెమెరా వాడేవాళ్ళం, ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్సే. అంటే దానికి ఒక బైఫర్కేషన్ కూడా లేదు. ఎనీబడీ ఫ్రమ్ రిక్షా పుల్లర్ టు మల్టీమిలియనర్ వితౌట్ స్మార్ట్ ఫోన్ దే ఆర్ నాట్ యూజింగ్ ఈవెన్ కెమెరాస్ కూడా, రెగ్యులర్ డిజిటల్ కెమెరాస్, అన్లెస్ అంటల్ దే ఆర్ ప్రొఫెషనల్స్. సో టెక్నాలజీ చేంజ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానివల్ల నెగిటివ్స్ కూడా ఉన్నాయని అందరికీ తెలుసు. అంటే ఎక్కువ మనం దానికి అలవాటు పడిపోవడం, కొంతమంది దానికి బానిసలు అయిపోవడం, అలా ఎలా అయితే ఉందో సినిమా కూడా అలా జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఫిల్మ్ కెమెరా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అరే నా దగ్గర కెమెరా ఉంది కదా ఏది రోల్ చేసినా చేసుకోవచ్చు, ఎంత టైం అయినా వేస్ట్ చేసుకోవచ్చు. అంటే అది అక్కడ మీరు ఓన్లీ ఆ కెమెరా రోలింగ్ టైము అది ఒకటో చూస్తున్నారు తప్ప మిగతా ఆర్టిస్టుల యొక్క వాళ్ళ టైము, ప్రొడ్యూసర్కి మిగతా ఖర్చులు ఇవన్నీ అయితే మారవు కదా. మీరు ఓన్లీ కెమెరా ఆ టెక్నాలజీ వల్ల దాన్ని సేవ్ చేయగలుగుతున్నారు, అంతే తప్ప మిగతా అన్నీ కూడా డబుల్ అయిపోతున్నాయి ఇప్పుడు. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. అది మెయిన్, టెక్నాలజీ ఎంత అడ్వాంటేజో అంత ప్రమాదం కూడా. సో దాన్ని లీనియన్స్గా తీసుకోకూడదు మనం, అది నా ఒపీనియన్. ఎలా స్మార్ట్ ఫోన్లు ఎలా మారిపోయిందో టెక్నాలజీ ఎలా ఉండో, అలాగే వర్చువల్ కూడా సపోజ్ ఇన్ ఫ్యూచర్లో వర్చువల్ వచ్చినా మనం న్యాచురల్గా తీసి న్యాచురల్గానే తీయాలి. ఏది దేనికి వర్చువల్ అవసరమో దాన్నే వర్చువల్ టెక్నాలజీ వాడాలి. సపోజ్ నేను చెప్పినట్టుగా హజార్డేస్ సిట్యువేషన్స్లో వర్చువల్ వాడచ్చు, ఎందుకంటే అది చాలా రిస్క్ని అవాయిడ్ చేస్తుంది. అలాగే మీరు పాండమిక్ టైంలో ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి అక్కడ వాడుకోవచ్చు, అలా క్రియేటివ్గా థింక్ చేసుకు వాడచ్చు. సపోజ్ రాజమౌళి గారు మన బాహుబలి చేశారు, అప్పుడు వర్చువల్ టెక్నాలజీ లేదు, ఆయన సెట్స్ వేసి ఎక్స్టెన్షన్ చేసి టైం కూడా చాలా ఎక్కువ పట్టింది. అప్పుడు ఆ టైం కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆయన మేబీ నెక్స్ట్ మూవీస్లో వర్చువల్ కూడా వాడతారనుకుంటున్నాను నేను, ఎందుకంటే హీ లైక్స్ లేటెస్ట్ టెక్నాలజీ ఆల్వేస్. ఆయన కాంబినేషన్ సెంథిల్ గారు, హీ నోస్ అబౌట్ దిస్ టెక్నాలజీ వెరీ వెల్, హీజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో టెక్నాలజీని వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా తీసేస్తారు అందరూ, ప్రతి ఒక్కరూ నేను సినిమా తీసేస్తానని వస్తారు, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేసో అది చేసో. కానీ యాక్చువల్గా స్క్రిప్ట్ టైంలోనే ఏ ఎక్విప్మెంట్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ నాట్ ఓన్లీ కెమెరా, డిఫరెంట్ యాక్సెసరీస్ ఉంటాయి కెమెరాస్, గింబల్స్ అని, క్రేన్స్ అని, డిఫరెంట్ మోషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అని. సపోజ్ మీరు రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ గారు మూవీ మోకో బోట్ టెక్నాలజీ వాడారు, అలాగే విజయ్ బీచ్లో కూడా మోకో బోట్ టెక్నాలజీ వాడారు. అంటే ఆ ఎఫెక్ట్ ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే ఆ మాస్ ఎలిమెంట్స్ని తీసుకురావడానికి. సినిమా అంటే జస్ట్ ఏదో ఒక అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే కాదు, ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ ఎక్విప్మెంట్ వాడితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విజనరీగా ఒక డైరెక్టర్గా తెలియాలి ఫస్ట్. ఆ డైరెక్టర్కి తెలిసింది ఓన్లీ స్టోరీ అదే కాకుండా ఒక పర్ఫెక్ట్ పేర్ ఉందనుకోండి కెమెరామెన్ది, సపోజ్ రాజమౌళి, సెంథిల్ కుమార్, అలా వాళ్ళ డిస్కషన్స్లో ఏ ఎక్విప్మెంట్ దేనికి వాడాలి ఏంటి అనేది అంత అద్భుతమైన అవుట్పుటే వస్తుంది. బాహుబలి సిరీస్, రాజమౌళి గారి మూవీస్ అన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ దానికి. నేను బిగ్ ఫ్యాన్ ఆయనకి, ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు టైం పట్టినా కానీ, బికాజ్ ఫైనల్గా మనకు కావాల్సింది సినిమా, దాని ఇంపాక్ట్ ఎలా ఉండదు. అంతేగాని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారో అవన్నీ అన్నీ మర్చిపోతాం హిట్ అయితే. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆస్కార్లు ఎవరి వరకు తీసుకెళ్ళాడు ఆయన, అందుకు ఆయనకు మెయిన్ హ్యాట్స్ ఆఫ్. మనం ఒక తెలుగు ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీ ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే అది బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు అండ్ సెంథిల్ గారు అండ్ రిమైనింగ్ టీమ్. ఎందుకంటే ఈవెన్ జపనీస్ కానీ అదర్ కంట్రీస్ అందరూ కూడా దే ఆర్ లైక్, రీసెంట్గా ఈరోజు న్యూస్ స్పైడర్ మ్యాన్, ఆయన ఇండియా వచ్చినప్పుడు స్పైడర్ మ్యాన్ యాక్టర్ హీ అప్రైజ్ ట్రిపుల్ ఆర్ లైక్ ఎనీథింగ్. స్పైడర్ మ్యాన్ మూవీ అంటేనే హైలీ టెక్నికల్ మూవీ, అతను ట్రిపుల్ ఆర్ చూసిన తర్వాత అంత ఎప్రిషియేట్ చేశాడంటే ఆ టెక్నాలజీని వాళ్ళు చేసిన మేకింగ్ కానీ అంత లెవెల్లో తీసుకెళ్లారంటే అది మనకు చాలా ప్రౌడ్ మూమెంట్, ఒక తెలుగు పర్సన్గా కానీ ఒక ఇండియన్గా కానీ. సో ఆ టైప్ ఆఫ్ వరల్డ్ లెవెల్లో మనం ఆల్రెడీ వెళ్ళిపోయాం ఆస్కార్ లెవెల్కి.
దాన్ని మెయింటైన్ చేయాలి మనం. ఇప్పుడు ప్రభాస్ గారికి మూవీస్ కానీ అందరూ కూడా పాన్ ఇండియా మూవీస్, పాన్ వరల్డ్ మూవీస్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రేంజ్ పెరిగిపోయింది, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలి. నేను చెప్పేది అంటే వచ్చే నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళు ఓన్లీ స్క్రిప్ట్ ఇవే కాకుండా వాట్ ఆర్ ద టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ మేకింగ్. ఈవెన్ ఫిల్మ్ స్కూల్స్ కూడా నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఫిల్మ్ స్కూల్స్ అన్నీ ఏదో వాళ్ళకి ఆ మూవీ మేకింగ్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందో నేర్పేసి వదిలేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చూస్తే మినిమం స్టాండర్డ్ కూడా ఉంటుంది. అంటే నేను చాలా ఫిల్మ్ స్కూల్ చూశాను, అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు, ఏదో కొన్ని బేసిక్ ఎక్విప్మెంట్ పెట్టి ఏదో అలా నడిపించేస్తున్నారు. అది ఫౌండేషన్ కోర్సెస్ వరకు ఓకే, తెలియాలి కాబట్టి. కానీ అట్లీస్ట్ ఫైనల్ సెమిస్టరో, ముందు సెమిస్టర్ థర్డ్ సెమిస్టరో, అందులో అట్లీస్ట్ దే హ్యావ్ టు హైర్ సమ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, టెక్నీషియన్స్ పిలిచి సమ్ వర్క్షాప్స్, దాంతో ఎలా చేయాలి మూవీ మేకింగ్ అది కూడా చెప్తే బాగుంటుందని నా ఆలోచన. అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ మూవీ వాళ్ళు ఒక వాళ్ళు ఏదైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ మీద ఫైనల్ ప్రాజెక్ట్ చేశారో, ఓన్లీ చిన్న చిన్న కెమెరాస్ మీద కాకుండా, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు దే కెన్ డూ మూవీస్. స్టూడెంట్స్ అందరూ ఈవెన్ వర్చువల్ ప్రొడక్షన్స్ కానీ, ప్రాస్థెటిక్ మేకప్ కానీ, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్, అవన్నీ కూడా ఇండియాలో లేవు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా నాకు తెలిసినంతవరకు. అవి కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి మనం. పెద్ద పెద్ద ఫిల్మ్ స్కూల్స్ కానీ అందరూ ఇంట్రొడ్యూస్ చేస్తే ఏంటంటే దట్ ఈజ్ యాక్చువల్లీ లైక్ టాప్ లెవెల్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు ఎంత ర్యాపిడ్గా టెక్నాలజీ మారిపోతుందో మీకు తెలుసు. నాట్ ఓన్లీ ఇదే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్లో ఆ కెమెరాస్ కూడా వచ్చేస్తాయి. నేను ఎక్కడ ఇంటర్నెట్లో చూశాను, వితౌట్ లెన్స్ వీ కెన్ విత్ జస్ట్ బై గివింగ్ సమ్ రిఫరెన్సెస్ దట్ కెమెరా విల్ జనరేట్ ఇమేజెస్ వితౌట్ లెన్స్ ఆర్ వితౌట్ ఎనీ అదర్ థింగ్స్. సో మేబీ వీ కాంట్ ప్రెడిక్ట్ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, కానీ దాన్ని తెలుసుకోవడం అనేది మన ఫస్ట్ ప్రథమ కర్తవ్యం, ఫస్ట్ రైట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్, నాట్ ఓన్లీ డైరెక్టర్, నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఎవ్రీవన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ మేకింగ్ ఆర్ ఫిల్మ్ మేకింగ్, దే షుడ్ నో ఎవ్రీథింగ్ టెక్నికాలిటీస్ ఆఫ్ ద మూవీ. అందరూ కలిస్తేనే, 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే మూవీ రెడీ అవుతుంది. ఓన్లీ డైరెక్టర్ తెలుసుకున్నా, కెమెరామెన్ తెలుసుకున్నా, అది ఎంతవరకు వాళ్ళు మళ్ళీ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అక్కడ టైం కన్జ్యూమింగ్ కదా. అదే అందరికీ దాని గురించి తెలుసు అనుకోండి, టైం అనేది తగ్గుతుంది మూవీ మేకింగ్లో. సపోజ్ నేను అతడు అనే మూవీకి వర్క్ చేశాను, అతడు క్లైమాక్స్ చూసే ఉంటారు మీరు, మహేష్ బాబుది బిగ్ ఫ్రీజ్ అని లండన్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. మ్యాట్రిక్స్ చూసారు మీరు, అందులో షార్ట్ ఎలా ఉంటుందో అదే టైప్లో ఒక చర్చ్లో ఫైట్, దానికోసం పద్మాలయ స్టూడియోలో అరౌండ్ 16 డేస్ షూట్ చేశారు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, ఐ లవ్ హిమ్. ఆయన టెక్నాలజీ కాదు, ఆయన డైలాగ్సే కాదు, టెక్నాలజీ ఇవ్వడంలో కూడా ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఆయన ద డిఫరెంట్ జోనర్, కానీ ఆయన కూడా టెక్నికల్గా చాలా సౌండ్, కేవి గుహన్ గారు కెమెరామెన్. సో ఆ టెక్నాలజీని అతడు సినిమా టైంలోనే తీసుకొచ్చారు బిగ్ ఫ్రీజ్. అలాగే ఇప్పుడు మోకో బోట్ విక్రమ్లో అదే డిఫరెంట్ టెక్నాలజీ, లైక్ డిఫరెంట్ మోషన్ కంట్రోల్ రిగ్స్ ఉన్నాయి ఇప్పుడు, డిఫరెంట్ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీస్ వచ్చేసినాయి, వర్చువల్ ప్రొడక్షన్ వచ్చేసింది. సో అవన్నీ ముందు మీరు తెలిస్తేనే కదా, మీకు ఇంటిగ్రీడియంట్స్ అన్నీ తెలిస్తేనే ఒక కర్రీ రెడీ అవుతుంది, ఒక డిష్ రెడీ అవుతుంది. మీరు ఇంటిగ్రీడియంట్స్ అన్నీ తెలిసిపోకుండా ఓన్లీ ఉప్పు కారంతో వండేస్తానంటే ఏముంటుంది, ఉండదు కదా. అలాగే ఉంటుంది, ఒక రొటీన్ టేస్ట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు విక్రమ్లో మోటో బోట్ అని ఒక మసాలా వేశారో, సో ఆటోమేటిక్గా ఒక థ్రిల్ ఫీల్ అవుతారు ఆడియన్స్. అలాగే మొరారిలో అకేలా క్రేన్ షాట్ పడిందో, అందరూ థ్రిల్ అయిపోయారు దానికి. ఆ డుమ్ డుమ్ నటరాజ ఆడాలనే సాంగ్కి ఒక అకేలా క్రేన్ షాట్ మీరు చూసే ఉంటారు. అలాగా ఒక్కొక్క సీన్ తగ్గట్టుగా, ఆ సినిమా తగ్గట్టుగా ఎక్కడ ఏ టెక్నాలజీ వాడాలని తెలిస్తేనే ఆ సినిమా మేకింగ్లో మజా వస్తుంది, అప్పుడే మనం హాలీవుడ్ లెవెల్కి వెళ్తాం. అది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎవ్రీ ఫిల్మ్ మేకర్, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, యూట్యూబ్ ఫిల్మ్ మేకర్స్ కానీ, వాళ్ళు కూడా వండర్స్ చేసి దీంతో. మీరు చూసే ఉంటారు చిన్న చిన్న పిల్లలు రిప్లికేట్ చేశారు ఫైట్స్, నెల్లూరు పిల్లలు. అప్పుడు నేను చాలా థ్రిల్ అయ్యాను, వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళు రిప్లికేట్ చేశారు. అంటే వాళ్ళు
డెడికేషన్ లెవెల్ అది. అదే వాళ్ళు అదే మన ఫిల్మ్స్లో ఆ టెక్నిక్ తెలుసుకుని చేస్తే ఇంకా ఏ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీలో అన్నీ పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం అకేల క్రేన్ అనేవాళ్ళు డ్రోన్ మన ఏరియల్ షాట్స్ కావాలంటే, ఇప్పుడు చిన్న చిన్న డ్రోన్లు వచ్చేసినాయి, ఇంతే ఉంటున్నాయి, లక్ష రూపాయలకి డ్రోన్ వచ్చేస్తుంది. దాంతో మీరు ఇప్పుడు మ్యారేజ్లో చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాల్లాగా, మీకు చూసి ఉంటారు మ్యారేజ్లు అన్నీ డ్రోన్ షాట్లు, లైక్ ప్రీ వెడ్డింగ్ షాట్స్ అన్నీ సినిమా లెవెల్లో ఉంటున్నాయి. అయినా ఎలా చేస్తున్నారు? టెక్నాలజీ వల్ల. అది అందరూ నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇంట్రెస్ట్ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్యాషన్ ఉంటే మీరు ఏం చదువుకోకల్లా. లల్లి ప్రసాద్ గారు ఏం చదువుకున్నారని ఈ లెవెల్ వరకు ప్రసాద్ ల్యాబ్ గ్రూప్ని తీసుకొచ్చారు. ఆయన ప్యాషన్ అదే. ఆ తర్వాత వాళ్ళ సన్ కానీ ఇప్పుడు మిగతా తరతరాలందరూ కూడా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కమింగ్ టు ఆర్టిస్ట్స్, మాకెందుకు ఈ టెక్నాలజీ అని నేర్చుకోవడం? డైరెక్టర్ ఉంటాడు కదా, వాళ్ళు చూసుకుంటారు, కెమెరామెన్ ఉంటాడు కదా చూసుకుంటాడు. అది కాదేమి. సపోజ్ మీరు ఒక షాట్లో యాక్ట్ చేయాలంటే ఆ టెక్నాలజీ అనేది తెలుసుకోకపోతే మీరు అక్కడ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు కమలాసన్ గారు ప్రాస్థెటిక్ మేకప్ గురించి తెలుసుకోకపోతే ఆయన చేసిన సినిమాలన్నీ ప్రాస్థెటిక్ మేకప్ తోటి, ఎంతో పేషెన్సీతో ఆయన ఉండి, విక్రమ్ గారు కానీ ఆర్టిస్ట్, దాని గురించి తెలుసుకుని ఆ పేషెన్సీ లెవెల్స్ ఉంటేనే ఆ క్యారెక్టర్ ఒప్పుకుంటారు వాళ్ళు. సో ఏదో రెగ్యులర్ మూవీస్ చేసుకెళ్ళిపోవడం కాదు, ఈ టెక్నాలజీ అనేది మీరే సజెస్ట్ చేయొచ్చు. నేను ఎంతమంది చూశాను పెద్ద పెద్ద హీరోలను, వాళ్ళే సజెస్ట్ చేసేవాళ్ళు, కెమెరామెన్ సజెస్ట్ చేసి హీరోలు కొన్నారు. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ చూసి, వాళ్ళ వర్క్ చూసి. సో అలాగా మన ఇండస్ట్రీలోనే అది ఒక అడ్వాంటేజ్ వాళ్ళ మూవీ సక్సెస్ అవ్వడానికి. ఆ నాదే ఉందనే డైరెక్టర్ కెమెరామెన్ చూసుకుంటాడంటే అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు చూసుకుంటారు కానీ మనం కూడా ఎఫర్ట్ పెడితే ఆ మూవీ వేరే రేంజ్కి వెళ్తుంది. మెగాస్టార్ గారు కూడా ప్రతిదీ నేర్చుకుంటూనే వచ్చారు, ఒకేసారి మెగాస్టార్ అయిపోలేదు. అలాగా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీతో వీ హ్యావ్ టు మూవ్. దెర్ ఈజ్ నో రెస్ట్ ఆన్ దట్. ఇఫ్ యూ వాంట్ బీ ఇన్ దట్ ఫీల్డ్ అట్ ద టాప్ మోస్ట్ యూ హ్యావ్ టు మూవ్. అది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్గా కాదు, ఎక్కడన్నా ఉంటుంది ఆ ప్యాషన్ తోటి. పుష్ప మూవీ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది? అది ఆ మూవీకి ఒక ఫారెన్ కెమెరామెన్ వర్క్ చేశారు. ఎందుకోసం? ఆయన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకోవడానికి ఆ మూవీకి. అది అందులో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అంటే మనం ఏది నెగిటివ్గా తీసుకోకూడదు, దాని నుంచి మనం నేర్చుకున్నది అనేది ఇంపార్టెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కమింగ్ జనరేషన్స్ కూడా అన్ని రకాలుగా నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ మూవీ మేకింగ్ అండ్ ఈ మూవీ ఇండస్ట్రీలో, కొన్ని లెజెండరీ మూవీస్ ఉన్నాయి, నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ కానీ, లేకపోతే లాట్ ఆఫ్ అవార్డ్స్ వచ్చిన మూవీస్, లేకపోతే బ్లాక్ బస్టర్ మూవీస్. ఇప్పుడు చిరంజీవి గారి కానీ, లేకపోతే కమలాసన్ గారు కానీ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నీ 90s మూవీస్, 80s మూవీస్ కొన్ని ఉన్నాయి. ఈవెన్ ఒక డిగడ్ బ్యాక్ మూవీస్ కూడా అవన్నీ ఫిల్మ్లో చేసినాయి. ఆ ఫిల్మ్కున్న నేచర్ వల్ల అవి ఎక్కువ కాలం కరెక్ట్గా స్టోరీ చేయకపోతే అవన్నీ కూడా ఎందుకు పనికిరకం పడతాయి? ఎందుకు మన నెగిటివ్స్ ఉంటాయి. మీ చిన్న చిన్నప్పుడు నెగిటివ్స్ ఇప్పుడు ఉన్నాయా? అవి మీరు ఓపెన్ చేస్తే అవి ఏ కండిషన్లో ఉంటాయి? ఇప్పుడు ఆ ఫోటో తీసి మీరు డెవలప్ చేయాలంటే అవుతుందా? అవదు. అందుకని ప్రసాద్ గ్రూప్ అనేది ఫిల్మ్ రిజిస్ట్రేషన్ అనే టెక్నాలజీ తీసుకొచ్చింది. ఒక జర్మన్ కంపెనీతో టైఅప్ అయ్యి స్కానర్స్, 14K వరకు స్కానర్స్ ఉంటాయి. మీ పాత నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ దాన్ని స్కాన్ చేసి దాన్ని డిజిటల్లోకి మార్చి దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి, అంటే ఏదన్నా మచ్చలు గెరట్లు అన్నీ ఉంటాయి అట్లన్నీ మళ్ళీ కరెక్ట్ చేసి, సౌండ్ కూడా కరెక్ట్ చేసి, దాన్ని మళ్ళీ కలర్ కరెక్షన్ చేసి. మీకు రీసెంట్గా మీరు చేసిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఉన్నాయి కదా, సింహాద్రి, మీకు మన మహేష్ బాబు గారి మూవీస్ కానీ, అందరూ పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళ బర్త్డేకి రిలీజ్ చేసిన మూవీస్ అన్నీ, ఈవెన్ కృష్ణ గారిది మోసగాళ్ళకి మోసగాడు మన ఆయన బర్త్డేకి రిలీజ్ చేశారు, అవన్నీ కూడా ప్రసాద్ గ్రూప్ చేసినాయి. మణిరత్నం ముంబై సినిమా అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం మేము. సో అది ట్రెమెండస్ టెక్నాలజీ. అది సాయి ప్రసాద్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, రమేష్ ప్రసాద్ గారి సన్ను, హీజ్ ఇన్ టు దట్ టెక్నాలజీ. అది ఒక విధంగా చెప్పాలంటే
రీబర్త్, రీబర్త్ ఆఫ్ లెజెండరీ థింగ్స్. అది ఒక ఎక్సలెంట్ టెక్నాలజీ. సో అవి మళ్ళీ మనం 90స్లో కానీ 80స్లో మూవీస్ని మళ్ళీ మనం చూడగలుగుతున్నాం అంటే ఈ టెక్నాలజీ వాళ్ళ ఎఫెక్ట్స్ వల్ల. సో ఈ లెజెండరీ పీపుల్స్ని అందరినీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ ప్యాషన్, ఇదే ఇండస్ట్రీలో ఉంటావు, ఇదే ఇండస్ట్రీలో రెడ్ డిజిటల్ సినిమా కానీ అందరూ, రామోజీరావు గారు కానీ అందరూ కూడా ఇదే ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు సంపాదించిన ప్రతి పైస మళ్ళీ అందులో పెడతా, రమేష్ ప్రసాద్ గారు కానీ అందరూ కూడా. సో వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి ఈ విషయంలో. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీస్ని ఎలా వాడాలి, మళ్ళీ ఇదే లెవెల్ని మనం, ఆస్కార్ లెవెల్ని మనం ఎలా బూస్టప్ చేయాలి, అంతకన్నా పైకి, అంటే ఒక ఆస్కార్ వస్తే సరిపోదు కదా, ఎవ్రీ ఇయర్ మనం ఆ లెవెల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. రాజమౌళి గారు ఒక్కరే కాదు కదా, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ కేన్ వస్తుంది, దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, ఆదిపురుష్, ఇవన్నీ కూడా ప్యాన్ వరల్డ్ మూవీస్. సో మనం బడ్జెట్ కూడా అలా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే దానివల్ల ఇన్కమ్ కూడా అలాగే వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ మన విలేజెస్లోనూ ఒక స్టేట్కి పరిమితమైన రైట్స్, ఇప్పుడు ఇంతకుముందు ఏముండి, మహా అయితే థియేటర్కి రైట్స్ ఉండి, మా అయితే శాటిలైట్ రైట్స్, ఇప్పుడు అలా కాదు కదా. ఓటీటీ, ఓటీటీ గురించి కూడా నేను చెప్తాను. నేను ఓటీటీ అని తెలియని వాళ్ళు ఏ హోమ్ మేకర్ లేరు, ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ సినిమా కన్నా ఓటీటీ అనే పదం ఎక్కువైపోయింది. ఇప్పుడు అది నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, జీ కానీ, వాటర్ ఇట్ మేబీ. కోవిడ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏం జరిగింది, ఓటీటీ అనే వెర్టికల్ వచ్చింది. దానివల్ల చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రొడ్యూసర్స్ అందరూ డల్ అయిపోయి సినిమా మేకింగ్ అనేది ఆగిపోయింది, అందరికీ తెలిసేది. దానివల్ల థియేటర్స్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి కూడా ఉపాధి లేదు. అప్పుడు ఓటీటీ వచ్చింది. ఓటీటీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. కంటెంట్ అనేది ఎప్పుడైతే కావడానికి మేకింగ్ కావాల్సిన క్రూ కానీ, ఎక్విప్మెంట్ కానీ, 24 crafts, అది కామన్. అది ఏ కెమెరా అన్నా, అది ఏ వెర్టికల్ అన్నా, థియేటర్ అన్నా, ఓటీటీ అన్నా, దానివల్ల చాలామంది ఉపాధి పొందారు. నెక్స్ట్ ఉపాధి పొందడమే కాదు, ఈ ఓటీటీ వచ్చిన తర్వాత క్రియేటివ్ లెవెల్స్ అనేవి పెరిగాయి అందరికీ. ప్లస్ స్మాల్ బడ్జెట్లో వెబ్ సిరీస్ చేయడం అనేది అలవాటైంది అందరికీ. ఆ సక్సెస్ రేట్ కూడా చూసాం మనం. ఒక యూట్యూబ్ ఫిల్మ్ మేకరు ఓటీటీకి ఈజీగా అప్గ్రేడ్ అయిపోవచ్చు సినిమా కన్నా, ఎందుకంటే ఆ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న ఓటీటీ సిరీస్ చేసి దాని నుంచి సినిమా అనేది ఎనీహౌ దట్స్ ఎ పాత్. సో ఓటీటీని నేను నెగిటివ్గా ఎప్పుడూ కామెంట్ చేయను, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఓటీటీ టెక్నాలజీ కూడా ప్యారలల్గా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది తెలుసు కదా మీకు, నెట్ఫ్లిక్స్ కూడా చాలా పెద్ద పెద్ద అవార్డ్స్, ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ కూడా ఉంటాయి ఓటీటీస్ కూడా. ఆ సెగ్మెంట్లో సినిమాలకి ఆస్కార్ ఎలా ఉందో ఓటీటీలో కూడా ఆ రేంజ్ అవార్డ్స్ కూడా వస్తుంటాయి, డాక్యుమెంటరీస్ కానీ అన్నిటికి. మీకు తెలుసు కదా విస్పర్స్ అనే ఏ మూవీ ఉంటుంది, మర్చిపోయాను, ఆ ఎలిఫెంట్ విస్పర్స్కి డాక్యుమెంటరీ అది, దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో అదే పెద్ద ఫీచర్ ఫిల్మ్ కూడా కాదు, కానీ ఆ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ కంటెంట్ని ప్రజెంట్ చేసి మెథడ్ అనేది ఇంపార్టెంట్. ఓటీటీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టాండర్డ్ వచ్చింది కెమెరాస్లో. సపోజ్ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్ అని ఉంటాయి, అవి 3 lakh నుంచి ఉన్నాయి. ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్ అని గూగుల్లో టైప్ చేస్తే ఆ లిస్ట్ మొత్తం వస్తుంది. ఆ కెమెరా వాళ్ళు సర్టిఫై చేస్తుంది అన్నమాట క్వాలిటీకి, అది అరౌండ్ 2.5 lakhs, 3 lakhs నుంచి మీకు 1 crore వరకు కెమెరాస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అది మీ బడ్జెట్ని బట్టి దాంట్లో షూట్ చేస్తే ఇఫ్ ద కంటెంట్ ఈజ్ గుడ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ విల్ అప్రూవ్ దట్, దట్ ఈజ్ ద స్టాండర్డ్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా ఒక పెద్ద ఓషన్. సినిమా మేకింగ్ అంటే మనం సింపుల్గా చూసేసి చిన్న రివ్యూస్ ఇచ్చేస్తుంటారు మన వాళ్ళు, కానీ ఆ రివ్యూస్ పాజిటివ్గా రావాలంటే రాజమౌళి గారు మూవీస్కి ఎలా వస్తాయో ఆ లెవెల్లో టెక్నాలజీ నేర్చుకుని చేస్తే మీకు కూడా పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. అంతేగాని ఏదో సినిమా చేసేసాం, ఏదో కెమెరా నా దగ్గర ఉంది, నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా ఉంది, చేసేసానంటే కాదు. ఏ టెక్నాలజీని
సినిమా మేకింగ్లో ఎలా వాడాలి, స్క్రిప్ట్ లెవెల్లోనే ప్రీ ప్రొడక్షన్లోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, అది 5 మినిట్స్ కంటెంటా 20 మినిట్స్ కంటెంటా ఫీచర్ ఫిల్మా అది డిఫరెంట్. బట్ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ కంటెంట్ ఆన్ ఆడియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఒక నేమ్ వస్తుంది, మన ఇండస్ట్రీకి ఒక నేమ్ వస్తుంది, ఇండియన్ ఇండస్ట్రీకి. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏంటంటే మేము ఎన్నో డెమోస్ కండక్ట్ చేసాం డిఫరెంట్ టెక్నాలజీస్ మీద, ఎన్నో డెమోస్ అంటే ఏ కొత్త కెమెరా వచ్చినా కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా డిఫరెంట్ బ్రాండ్స్ ఐ వాజ్ పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కంటిన్యూగా ఆన్లైన్లో నేర్చుకుంటూ ఉంటాను వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ అనేది, అది నా హాబీ. అది మేము డెమోస్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఆ డెమో చూడడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకుని వెన్యూ తీసుకుని ఆ టెక్నాలజీని ఏర్పడానికి వస్తున్నారు మనందరికి. మన వల్ల ఇవ్వాల్సింది మన టైం, వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు, దానివల్ల మన సినిమా ఎలా చేయొచ్చు అనేది. నాట్ ఓన్లీ కెమెరామెన్, నేను చెప్పేది ఈవెన్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ విజువలైజేషన్, వాళ్ళ మైండ్లో ఉన్నదే సినిమా, దాన్ని ఎలా తీసుకురావడం అనేది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు కెమెరామెన్ మీద, కానీ వాళ్ళ మైండ్ ఎలా రీడ్ చేయలేరు కదా. వీళ్ళ ఐడియాని విజువలైజేషన్ తీసుకురావడానికి కెమెరామెన్కి వీళ్ళు కూడా హెల్ప్ చేయాలి. లైక్ రాజమౌళి గారు, ఐ బిలీవ్ హీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆన్ దట్. అలాగే అందరూ కూడా, నాట్ ఓన్లీ డైరెక్టర్, నాట్ ఓన్లీ కెమెరామెన్, అందరికీ ఇండస్ట్రీకి వచ్చిన అందరూ కూడా ఈ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో. సపోజ్ కెమెరా మేకప్ ఉంది, మేకప్లో ప్రాస్థెటిక్ మేకప్ అని వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు చూసినా అదే సేమ్ బ్రష్, అదే రెగ్యులర్ మేకప్ వేసుకుంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతారు మీరు. ఆ ప్రాస్థెటిక్ మేకప్ కోర్సెస్ నేర్చుకోవాలి, ఆన్లైన్లో ఉన్నాయి. అవసరమైతే మీరు అబ్రాడ్ వెళ్తూ ఉంటారు షూటింగ్స్కి, అప్పుడు వెళ్ళినప్పుడు నేర్చుకోవచ్చు. 1 వీక్ కోర్సులు ఉంటాయి, అది నేర్చుకుని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తే అక్కడి నుంచి టెక్నికల్ క్రూని ఇంపోర్ట్ చేసుకుని అవసరం లేదు కదా. ఇక్కడ వాళ్ళు ఆ టాలెంట్ ఇక్కడ ఉంటాయి. అది నాట్ ఓన్లీ అదే కాదు, సెట్ వర్క్ కానీ ఏదన్నా కానీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి టెక్నాలజీ గురించి నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సిరీస్ వస్తుంది కదా 24 క్రాఫ్ట్స్ గురించి ఈ యూట్యూబ్ ఛానల్లో, ఇలాంటివన్నా చూసి అట్లీస్ట్ అందులో మంచి పాయింట్స్ తీసుకోండి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది. లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది ఇప్పుడు, ఇంటర్నెట్ ఈజ్ దేర్. ఇంటర్నెట్ కాకుండా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరూ వర్క్షాప్స్ పెడుతుంటారు. వాళ్ళని మీ ఇంట్రెస్టే ప్యాషన్, మీ ప్యాషను మీ ఇంట్రెస్ట్ అనేది మీ ఫీల్డ్లో మీరు ఎదగడానికి దోహదపడతాయి. సో నేను అందరికీ ఒకటే చెప్తాను, ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్కి బడ్జెట్ అనుకుంటారు, నేను ఏదో చెప్పేస్తాను వచ్చి అది దానికి అనుకో, ఆయనకు తెలిసింది అనుకో, ఆయనకున్న సర్కిల్లో దాన్ని తక్కువకి ఎలా తెప్పించాలని ఆలోచిస్తారు కదా ఆయన, టెక్నాలజీ గురించి తెలిస్తే. అలాగే ఆయన ఇన్వాల్వ్ అవుతారు కదా. సో ఇలాంటి వర్క్షాప్స్కి ఓన్లీ నాట్ ఓన్లీ కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్స్, కెమెరామెన్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరన్నా అటెండ్ అవ్వాలి. అది పర్టికులర్గా దాని గురించనే కాదు, ఆ పర్టికులర్ కెమెరా గురించనే కాదు, పర్టికులర్ మేకప్ గురించనే కాదు, అందరూ అటెండ్ అయితే అవన్నిటిలో మనం ఎక్స్పర్ట్స్ అయితే నేర్చుకుంటే అది మనకి మూవీ మేకింగ్కి ఒక లెవెల్కి తీసుకెళ్తాం మనం అందరం. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే తెలుసు, కొత్తగా వచ్చేవాళ్ళకి నేను చెప్పేది, కొత్తగా వచ్చేవాళ్ళందరూ కూడా ఇలాంటి వర్క్షాప్స్ మిస్ అవ్వకూడదు. ఆ డిఫరెంట్ కంపెనీ వెబ్సైట్స్ని ఫాలో అవుతా వాళ్ళు ఎక్కడ వర్క్షాప్లు చేస్తున్నారు ఏంటి, ఇప్పుడు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరూ పోస్ట్ చేస్తారు, ఆ రెస్పెక్టివ్ పేజెస్ మీరు ఫాలో అవుతాయి. అవసరమైతే వెళ్ళి నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని ఓన్లీ ట్రెడిషనల్ కోర్సెస్ ఫిల్మ్ స్కూల్లో వెళ్ళిపోతే మీరు ఎప్పటికీ కూడా మాస్టర్స్ కాలేరు, అవుతారు. దానికి టైం అనేది చాలా కన్జ్యూమింగ్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీరు ఎప్పుడైతే మీరు ముందే నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తారో ఆ టైం అనేది తగ్గుతుంది. యు విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఏ వర్క్షాప్, ఫోటో ట్రేడ్ కానీ ఎన్నో బ్రాండ్స్ వస్తాయి అక్కడికి, ఫోటో ట్రేడ్ ఎక్స్పోలో ఎన్నో యాక్సెసరీస్ వస్తాయి కెమెరా సంబంధించినవి, అన్నీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్షాప్ జరుగుతుండే, బ్రాడ్కాస్ట్ ఇండియా ఎక్స్పో అని వరల్డ్ వైడ్ నుంచి వస్తాయి బాంబేకి, ఇండివుడ్ ఎక్స్పో అని హైదరాబాద్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్,
వెళ్ళండి, నేర్చుకోండి, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. అందరూ చెప్తారు, నేను రెడ్ డిజిటల్ సినిమాలో వర్క్ చేశాను సేల్ డైరెక్టర్గా. వాట్ ఐ డన్ ఈజ్ ఐ ఎడ్యుకేటెడ్ ఎవ్రీవన్ హూఎవర్ కమ్ టు మీ. మీకు తెలుసో తెలీదు, కొన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక నలుగురిని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత కెమెరా కొనిపించాను నేను. వాళ్ళకేం తెలియదు దాని గురించి. నేను ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది పెట్టి, అరే బాబు నీకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడుకి వస్తుంది, ఈ కెమెరా కొనుక్కో, ఎంత వస్తుంది, ఒక 6 నెలల్లో వచ్చేస్తుందని వాళ్ళు అలాగే దే గాట్ దేర్ మనీ బ్యాక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ ఓన్లీ ప్యాషన్ అండ్ ఇట్స్ ఇన్కమ్ ఆల్సో. మీరు సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు పెద్ద పెద్ద లెజెండ్స్ అయిపోయారు. ప్యాషన్ నైట్గా నమ్ముకున్న వాళ్ళు, ప్యాషనట్గా వర్క్ చేసిన వాళ్ళు, లైట్గా తీసుకున్న వాళ్ళు లైట్గానే ఉన్నారు. ఏ ఇండస్ట్రీ అన్నా కానీ ఆ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చదువుకుని చెప్పాను కదా, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నేను సేల్స్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళాను ఇదే ఎడ్యుకేషన్తో. ఇప్పటికీ మా పిల్లలు చెప్తూ ఉంటాను నేను, ఇంజనీర్స్కి, ఎంబీఏ చేసిన వాళ్ళకి అందరికీ, మీ ఎడ్యుకేషన్ అనేది ఒక బేసిక్, మీ ప్యాషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్యాషన్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్, ఎన్నో ట్రెమెండస్ చేంజెస్ వస్తున్నాయి పోస్ట్ ప్రొడక్షన్లో, ఎస్పెషల్గా డాల్బీ విజన్ అనే టెక్నాలజీ. ఆ వర్క్షాప్ అటెండ్ అయ్యాను నేను, డాల్బీ విజన్ అనే టెక్నాలజీ అమేజింగ్ అనమాట. మీరు వీలైతే డాల్బీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, ఎన్ని రకాలుగా మీరు మీ హెచ్డిఆర్ అవుట్పుట్ ఇవ్వాలి. హెచ్డిఆర్ అంటే, సారీ నేను 2 టెక్నికల్కి వెళ్ళను, ఒక మీరు క్యాప్చర్ చేసిన ఇమేజ్ని ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని, ప్రొడక్షన్ తర్వాత వచ్చేదాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. అందులో ఎన్ని రకాలుగా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మీరు ఫీల్డ్లో డిఫరెంట్ ఫిల్టర్స్ వాడుతుంటారు, ఇప్పుడు అన్నీ కూడా పోస్ట్లో వాడే ఫిల్టర్స్ వచ్చేసినాయి. మీ లుక్ ఎలా మార్చుకోవచ్చు, డిజిటల్ ఇంటర్మీడియట్లో అమేజింగ్ చేంజెస్ వచ్చినాయి. కెమెరా లోపలే లట్స్ వాడుకోవచ్చు ఇప్పుడు, ఇన్బుల్ట్ లట్స్, 3D లట్స్. సో లాట్ ఆఫ్ స్టఫ్ ఈజ్ దేర్, ఓన్లీ నీడ్ యువర్ ఇంట్రెస్ట్ టు లెర్న్ దట్ స్టఫ్ సో దట్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ అమేజింగ్ స్టఫ్. అందరూ ఇప్పుడు టెక్నికల్గా అడ్వాన్స్ పడి ఉన్న కెమెరామెన్ అందరూ కూడా వాళ్ళు ఎవ్రీడే దే టు లెర్న్ సంథింగ్, వర్క్షాప్తో కానీ, ఆన్లైన్తో కానీ, లైక్ డిఫరెంట్ ఫారమ్స్తో కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి తీసుకుని, స్మార్ట్ ఫోన్ తీసుకుని షూట్ చేయండి. దాన్ని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి దాంతో సమ్ ప్రైట్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది, మీ స్మార్ట్ ఫోనే మీకు పెద్ద కెమెరా అనుకోండి, దాంతో స్టార్ట్ చేయండి జర్నీ. తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఎలా చూడండి, ఫిల్మ్ స్కూల్స్లో వెళ్ళండి, ఒక 1 వీక్ కోర్స్ చేసుకోండి. తర్వాత దాన్ని ఎలా, ఆన్లైనే పెద్ద గురువు మనకు ఇప్పుడు చెప్పాలంటే, ప్రాక్టికల్గా గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఫిల్మ్ స్కూల్స్ కానీ, ఒక కెమెరామెన్ కానీ, ఎవరన్నా కానీ, దట్ ఈస్ ఫర్ షూర్. అన్నీ మనకు గూగుల్ తల్లే నేర్పించేది. సో ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చేయాలి, నేర్చుకోవాలి, సజెషన్స్ తీసుకోవాలి, అప్పుడు మీకు అది తొందరగా గ్రాప్ చేయగలుగుతారు. దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలనేది మీకు ఎక్స్పీరియన్స్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ నీ ఫీల్డ్ ఎక్స్పర్ట్ అయిపోతారు మీరు విత్ కంటిన్యూస్ అటెన్షన్ టు లేటెస్ట్ టెక్నాలజీస్. ఇంకా నా గోల్ అంటారా, ఐ ఆల్రెడీ స్పెంట్ అరౌండ్ 23 ఇయర్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. నేను నాకున్న నాలెడ్జ్ని, అంటే నా నాకున్న ప్యాషన్ ఏంటంటే నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు. ఫార్చునేట్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో ఆ టెక్నాలజీ నేను ఎప్పుడు అప్డేట్లో ఉంటాను, ఏదో బ్రౌజ్ చేస్తుంటాను, తెలుసుకుంటూ ఉంటాను. నాకు తెలిసింది నా వాట్సాప్ స్టేటస్ కానీ, నా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ అన్నీ క్రియేట్ చేసి అందరికీ షేర్ చేస్తుంటాను. నాకు అదో తృప్తి చెప్పాలంటే. సో దానివల్ల ఏంటంటే అది నా సాటిస్ఫాక్షను. ఇంకా రిటైర్ అయినదే ఫీల్డ్లో రిటైర్ అవ్వదని డిసైడ్ అయిపోయినాను. సో ఇది అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది నా దగ్గర నుంచి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ పిలిచారు, నాకు తెలిసిందంతా చెప్పాను. సో అది నా ప్యాషన్. నాకు టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్, కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఎక్కువ చదువుకోలేక లెక్చరర్లు అవ్వలేకపోయాం. అట్లీస్ట్ మన ఫీల్డ్లో కొంతమందికి కొన్ని నచ్చిన విషయాలు, ఉపయోగపడే విషయాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ATT స్టార్ వెలుగు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, రామాంజనేయులు గారికి. ఈ ఎఫర్ట్ అనేది కంటిన్యూగా జరగాలని, అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.